తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పాలు, కోవా, పంచదార, బాదం పొడి, ఇలాచి పొడి, రసగుల్లా, బాదం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రస్మలైని ఇంట్లోనే మనం తయారు చేస్తున్నాం, అది ఎలాగో చూసేద్దాం. ఓకే, ముందైతే త్వరగా నేను బాండి తీసుకొచ్చేస్తాను. చాలా ఫాస్ట్ గా ఉంది, మైండ్ కూడా దగ్గరే పెట్టుకున్నట్టుంది. అవును చెప్పావు కదా మెయిన్ గా బ్రెయిన్ తో పని చేయమని, ఇప్పుడు చేసేదంతా బ్రెయిన్ తో తెలిసి చిరుతిళ్ళ సెగ్మెంట్ లో నువ్వు చాలా యాక్టివ్ అయిపోతావు. కనిపెట్టేసావు. ఓకే, ముందేం వేస్తున్నావు? ముందు పాలు వేసుకుందాము. ఒక హాఫ్ లీటర్ పాలు. పాలు కాస్త మరగాలి. కాస్త మరుగు పెట్టిన తర్వాత మిగతా మనం వేసుకోవచ్చు. అంటే ఇలా కాస్త చిన్న బాయిలింగ్ పాయింట్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనము అర లీటర్ పాలు తీసుకున్నాము. అర లీటర్ పాలకి మనం కప్పు, ఈ కప్పు నిండా కూడా షుగర్ తీసుకుని వేసేసుకుందాం. రసమలై అన్నాం కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కానీ కొంచెం దగ్గర ఉండి కలుపుతూ చేసుకోవాలి. ఏమాత్రం ఎవరిపాటు ఉన్నా కొంచెం వదిలేసి వెళ్ళినా పాలతో మిక్సింగ్ చేసే ఒక మంచి స్వీట్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా తేడా వచ్చేస్తుంది టేస్టింగ్ టేస్ట్ లో. కానీ స్వీట్ షాప్ చూడంగానే మనకి ఫస్ట్ నోరు రుంచేస్తుంది కదా, రసమలై, రసగుల్లా ఇట్లాంటివన్నీ చూడంగానే అసలు వెంట వెంటనే నోట్లో వేసుకోవాలనిపించేస్తూ ఉంటుంది. అది ఇంట్లో చేసుకోవడం సాధ్యం కాదేమో అనుకుని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును, కానీ ఏదైనా ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదే అని మనం ఇంకొకసారి నిరూపిస్తున్నాం. మనం దగ్గర దగ్గర చిన్న చిన్న తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం, దగ్గర దగ్గరలో ఫేమస్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ ఐటమ్ చేసుకుని బాగుంటుంది. ఎందుకంటే మనం కావాలంటే వన్ డే బిఫోర్ కూడా మనం చేసుకోవచ్చు. కూల్ కూల్ గా మనం తింటే చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చల్లగానే ఉంది కాబట్టి, సో మార్గ మధ్యలో ఎక్కడన్నా మంచి లొకేషన్ కనిపించింది ఇక్కడ కాసేపు ఆగాలి అనుకున్నప్పుడు మనం చక్కగా ఒకటి కిటుకుని వేసుకుంటే పంచదార అంతా కూడా మనకి పాలలో కలిసి. తర్వాత ఇప్పుడు మనము కోవా వేసుకున్నాము. కోవా ఎంత వేసుకోవాలి? కోవా యాక్చువల్గా ఒక కప్పు తీసుకున్నాము. ఇందులో మనం చూసి ఈ కన్సిస్టెన్సీ కాస్త చిక్కబడే ఎంత వరకు చూసుకుని దాని తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. పచ్చికోవా ఇది వన్ కప్ అనుకుంటా కదా, వన్ కప్, ఒక కప్పు కోవా వేసుకున్నాం మనం. అంటే పంచదార ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే సేమ్ ఒక కోవా కప్పు, కావు ఒక కోవా కూడా తీసేసుకోవచ్చు. అలానే ఒక గ్లాస్ పాలు. ఓకే, కోవా అంతా చూడు కలిసిపోయినట్టే మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే బాదం పొడి వేసుకుందాం. వేసుకోవాలా? లేకుంటే 1 కప్ వేసుకోవచ్చా? ఇది 1/2 కప్ వేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ బాదంని మనం డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఓకే, మరి ఓవర్గా కాకుండా డ్రై రోస్ట్ చేసుకుని, సో అది అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ లా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే, బాదం హెల్త్ కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా, సో మనకి ప్రయాణం అనేటప్పటికి కొంచెం ఎనర్జీ కూడా కావాలి కాబట్టి ఇలా బాదంతో చక్కగా మన బాడీని ఫిట్ చేసుకుంటే మన తీర్థయాత్ర కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తాం. మనం పంచదార, అలాగే కోవా, అలాగే బాదం పొడి, ఇవి మూడు కూడా మనం ఈక్వల్ గానే వేసుకున్నాం అనమాట ఒక కప్పు మోతాదులో. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఒక హాఫ్ టీ స్పూన్. అబ్బా, ఇలాచీ వేయంగానే స్వీట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. అన్ని కలిసిపోయినాయి ఇక్కడ చక్కగా మనకి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా రసగుల్లా వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి రసగుల్లా మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకూడదేమో కదా, వాటర్ లేకుండా. సో ఇది కొంచెం దగ్గర పడ్డాక చిక్కగా వస్తుంది, అది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా దగ్గరకు వస్తుంది. సో మరి దగ్గర అయ్యే వరకు దీంట్లోనే కలిపేసామంటే మొత్తం దీనికి అతుకుపోతుంది, అలా కూడా చేయకూడదు. సో ఇంటికి మనం రసగుల్లా ఒకసారి తెచ్చుకుంటే, లేదంటే రసగుల్లాలు చేసుకుంటే బాగా కుదిరినప్పుడు దాంతో రసమలై కూడా మనం చేసుకోవచ్చు.
ఒకవేళ రసగుల్లా నచ్చితే రసగుల్లా ఒకటి తీసుకోవచ్చు, బాదం పాలు తాగాలనుకునే వాళ్ళు బాదం పాలు కూడా తాగేయచ్చు. అబ్బా ఎంత సాఫ్ట్గా పడుతుంటే బాదం ఫ్లేవర్ తోటి కోవా కమ్మగా. ఇది కూల్ కూల్ గా మనం కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. రస్మలైకు కావలసిన పదార్థాలు: పాలు, కోవా, పంచదార, బాదం పొడి, ఇలాచి పొడి, రసగుల్లా, బాదం. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో అర లీటర్ పాలు, ఒక కప్పు పంచదార వేసి కాసేపు మరిగించి ఒక కప్పు కోవా, అరకప్పు బాదం పొడి, అర చెంచా ఇలాచి పొడి, రసగుల్లా వేసుకుని బాగా మరిగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బాదంతో సర్వ్ చేసుకుంటే రుచికరమైన రసమలై రెడీ.